ఇగో ఇక్కడ ఒకసారి ఈ అంశాలన్నీ కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే, ఇగో ఇక్కడ మొత్తం స్థానాలు 543, ఇందులో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 272. 2019లో 353 సీట్లు బీజేపీ ఇందులో 300 గెలుపొందిందండి, 2019 ముచ్చట. దాని తర్వాత ఇండియా అప్పుడు కేవలం 91 స్థానాలలో కాంగ్రెస్ 52 గెలిచింది, ఇతరులు 99. ఇక మ్యాజిక్ ఫిగర్ 272, దీంట్లో 2024కు సంబంధించి 293, బీజేపీ 241, ఇక్కడ -60 ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ 233, కాంగ్రెస్ 99, ఇక్కడ 142, ఇక మైనస్ మొత్తం 282 సీట్లు ఉన్నాయి. సో మొత్తానికి మ్యాజిక్ ఫిగర్కి వచ్చేసి 272 అంటే 293 అయితే మార్కును అయితే దాటింది. కానీ ఇక్కడ తెలుగు ప్రాంతాలు, దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క అండదండ అవసరం అనేది తేల్చి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి బీజేపీ ఎన్డీఏ హైడ్రిక్కు సంబంధించి 241 మాత్రమే వచ్చినాయి. దీంట్లో కీలకంగా టీడీపీ, దాంతోపాటు జేడీయూ మాత్రం సత్తా చాటే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే బీజేపీని దెబ్బతీస్తున్న యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు, ఎన్డీఏను ఆదుకున్న ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా పొంజుకున్న ఇండియా కూటమి, సెంచరీ మార్క్ వద్ద కాంగ్రెస్ దోబూచులాట, వారణాసిలో మోదీకి భారీగా తగ్గిన మెజార్టీ, రాయ్బరేలీ, వయానాల్లో కూడా రాహుల్ విజయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అనేది మరో చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి.